బ్యాక్. ఏదైతే మదన్మోహన్ యొక్క జస్టిస్ ఫర్ మదన్మోహన్, మదన్మోహన్కి న్యాయం జరగాలి, మదన్మోహన్ ఏదైతే ఆవేదన చెందుతున్నాడో అతనికి న్యాయం చేయాలి అన్న వేలో భాగంగా ఆ మదన్మోహన్ సంబంధించిన అతని వే ఆఫ్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, శాంతి ఏం చెప్పింది, సుభాష్ ఏంటి, విజయసాయిరెడ్డి ఏంటి అనే అంశాలపై భాగంగా మదన్మోహన్ యొక్క ఆవేదనని మనం ప్రసారం చేయడం జరిగింది. ఆ ప్రసారం చేసిన సందర్భంలో మరి విజయసాయిరెడ్డి గారు మదన్మోహన్ ఏదైతే ఆరోపణలు చేశాడో, మదన్మోహన్ చేసిన ఆరోపణలకు ఎక్కడా సమాధానం ఇవ్వకుండా, మదన్మోహన్ మీద ఎటువంటి యాక్షన్కి దిక్కకుండా, ఇక ఇటుపక్కకు తిరిగి ఏదైతే ప్రసారం చేశారో, ప్రసారం చేసిన మహా న్యూస్ పైన, అదే సీనియర్ జర్నలిస్ట్ అయిన ఒక వంశీకృష్ణ గారి పైన, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న వంశీకృష్ణ గారి పైన వాడు వీడు అంటూ ఒక సింగిల్ వర్డ్తో ఆయన సంబోధించడం అనేది మొత్తానికి ప్రజా సంఘాలు, గిరిజన సంఘాలు అన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఒక జర్నలిస్ట్ని బేస్ చేసుకుని ఇన్ని సంవత్సరాలు ప్రజల తరపున పోరాడిన వ్యక్తికి మరి ఈ రోజున నిన్న జరిగిన ప్రెస్ మీట్లో ఆయన చేసిన వ్యాఖ్యలకి నిరసనగా మరి ప్రజా సంఘాలు ఇది కరెక్ట్ కాదు, మీరు వెంటనే క్షమాపణ చెప్పండి అని విజయసాయిరెడ్డిని బేస్ చేసుకుని ప్రజా సంఘాలు, గిరిజన సంఘాలు అందరూ కూడా మహాన్యూస్ ఏదైతే నిష్పక్షపాతంగా మదన్మోహన్కి న్యాయం జరగాలి అన్న వేలో భాగంగా ప్రసారం చేస్తే ఈయన దానికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా విమర్శలు దిగడం, జర్నలిస్ట్ అయిన వంశీకృష్ణ గారిని ఒక వాడు వీడు అంటూ దుర్భాషలాడడం అనేది అన్ని సంఘాలు ఖండిస్తున్నాయి. దీనిపైన మరి యాజ్ ఏ జర్నలిస్ట్గా మరి ఇది ఎంతవరకు అంటే నీతిని నీతిగా నిజాయితీగా ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత యాజ్ ఏ జర్నలిస్ట్గా ఉంది. సో ఆ నేపథ్యంలో మరి వంశీ గారు దానికి సంబంధించిన నిజాలని బయట తీయాలి అన్న వేలుభాగంగా ప్రసారం చేస్తే మరి జర్నలిస్ట్గా మరి ఆయన్ని ఆ విధంగా అనడం ఎంతవరకు కరెక్ట్ అనే విషయంలో కో జర్నలిస్ట్గా మా ఎగ్జిక్యూటివ్ రజిత గారు దీనిపైన స్పందిస్తారు. రజిత గారు, ఎస్ రాజు ఒకటి అంటే ప్రధానంగా విజయసాయిరెడ్డి గారికి సంబంధించి మనం అంటే ఒకటి జర్నలిస్ట్గా మనం ఆ వార్త ఇచ్చాము, ఆ ఇచ్చిన దానికి ఆయన ఏ రకంగా సంబోధిస్తూ ఏ రకంగా వార్నింగ్ మహాన్యూస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ గారిని స్వయంగా అరే ఒరే అని అంటూ వార్నింగ్ ఇస్తూ నీ అంతు తేలుస్తా నీ సంగతి చూస్తా అని చెప్తూ, అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము, డెమోక్రటిక్ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగానే ఆయన రాజ్యసభ సభ్యుడిగా అక్కడ ఉన్నాడు అలాంటి విజయసాయిరెడ్డి గారు అది నిజమా కాదా చెప్పాలి, అది చెప్పకుండా పూర్తిగా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అంతు తేలుస్తానని అంటూ బెదిరించి అక్కడ నుంచి ఒక రకంగా బెదిరించే ప్రయత్నం చేయడం అనేది అది విజయసాయిరెడ్డి గారి విజ్ఞతకి వదిలేద్దాము. ఇది ఒకటి రాజుగారు. అయితే మహాన్యూస్ నుంచి మాత్రం మనం మహాన్యూస్ ఎప్పుడు కూడా ప్రజల తరపునే పోరాడుతుంది, ప్రజల తరపునే ప్రశ్నిస్తుంది, మన వార్తకి ప్రాతిపదికే ప్రజల కష్టాలు లేదంటే ప్రజల సమస్యలు, ప్రజల సుఖాలు, ప్రజల కన్నీళ్లు అన్నీ కలిపి ప్రజా ప్రయోజనాల కోసమే మహాన్యూస్ వార్తలు ప్రసారం చేస్తుంది. ఈ సందర్భంగా ఒక గిరిజన కుటుంబం నుంచి నిజంగా ఒక అంబేద్కర్ స్ఫూర్తితో ఆ గిరిజన బిడ్డలు ఎంత కష్టపడి వాళ్ళు పైకి వచ్చారు, సమాజంలో ఎంత కష్టపడి వాళ్ళు చదువుకొని నిరుపేద తల్లిదండ్రుల దగ్గర నుంచి వాళ్ళు నిజంగా అంటే ఎక్కడా కూడా ఆ గిరిజన కుటుంబాల్లో నిరుపేద తల్లిదండ్రులు ఉన్న నేపథ్యంలో వాళ్ళని అయినప్పటికీ కూడా ఆ తల్లిదండ్రులు కూడా ఎంతో ఆశలతో ఆకాంక్షలతో వాళ్ళని చదివించి ఇద్దరు కూడా ఒక ఉన్నతాధికారులుగా తమ సమాజానికి తాము ఎక్కడి నుంచి వచ్చామో ఆ కుటుంబాలకి అందరికీ అందులో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ముఖ్యంగా కష్టాలు తెలుసు, ప్రజల సమస్యలు తెలుసు కాబట్టి చాలా ఆదర్శవంతంగా తమ విధులు నిర్వహించాలి అని అనుకుంటారు. ఖచ్చితంగా శాంతి గారు కూడా అలానే వచ్చారు, ఒక హై ఆస్పిరేషన్స్ తోటి ఆమె వచ్చారు. అలాంటి శాంతి గారికి ఆ గిరిజన కుటుంబానికి ముఖ్యంగా శాంతి గారికి తన అవినీతికి ఆ రోజు రాజ్యసభ సభ్యులుగా ఉన్న విజయసాయిరెడ్డి గారి భూదందాలకి అవినీతికి ఒక వల్నరబుల్, ఎందుకంటే ఒక గిరిజన కుటుంబం నుంచి అప్పుడే ఉద్యోగానికి వచ్చిన శాంతి గారిని తనున్న పొజిషన్ని ముఖ్యంగా తన హోదాని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ అవినీతి కార్యక్రమాలకి సంబంధించి ఆమెని దానికి ప్రేరేపించడం, తన అవినీతికి ప్రేరేపించడము, ఆమెను నిజంగా ఒప్పించడం. అంతకు ముందే చెప్పారు సుభాష్ గారు ఆడియో కూడా ఉన్నాం, ప్రతిరోజు శాంతి గారు విజయసాయిరెడ్డి గారు ఆఫీస్కి వస్తుంది, ఆ ఫైళ్లు తీసుకొస్తుంది, నేను కూడా ఆ రెవెన్యూకి సంబంధించి గీతం యూనివర్సిటీ దగ్గర నుంచి అన్నీ కూడా ఆ రెవెన్యూకి సంబంధించి నేనే చేశాను, ఆ గోడలు బద్దలు కొట్టడం దగ్గర నుంచి సాయిరెడ్డి గారు ఆఫీసుకు కూడా శాంతి గారు వస్తారు అని ఇదే అంశం శాంతి
శాంతి గారు కూడా చెప్పారు, తన వృత్తిపరంగా ముఖ్యంగా దేవాదాయ శాఖకు సంబంధించి తన విధుల్లో భాగంగా మాత్రమే నేను విజయసాయిరెడ్డి గారిని కలిశానని. ఈ సందర్భంగానే ఆయన చేసిన ప్రేమ సమాజం భూములు కానీ, దసపల్లా కానీ, మొత్తం అవినీతికి సంబంధించి అసలు అక్కడ స్వయంగా ఒక రెవెన్యూకి సంబంధించి ప్రభుత్వ తరపున రెవెన్యూ శాఖకు సంబంధించిన న్యాయవాది, ప్రభుత్వం తరపున ప్రజల కోసం పనిచేయాల్సిన న్యాయవాది కూడా స్వయంగా విజయసాయిరెడ్డి గారు ఇంట్లో ఉండడం, ఇంట్లో ఉండి ఆయన కోసం అక్కడ పనిచేయడం, వైజాగ్లో దాదాపు 7 ఉన్నానని సుభాష్ గారు చెప్పారు. ఈ రెండు చూస్తే అంటే ఒక అధికారిని, ఒక బ్యూరోక్రాట్ని, ఒక న్యాయ వ్యవస్థకి సంబంధించిన ఒక న్యాయవాదిని, ఇద్దరిని కూడా తన కనుసన్నల్లో మెలిగేలాగా విజయసాయిరెడ్డి గారు చేయడం విజయసాయిరెడ్డి గారికి ఇది న్యాయమా? ఇది నెంబర్ 1 రాజుగారు. అదేవిధంగా 2, అసలు 1 ముఖ్యంగా ప్రైవేట్ బతుకులు ఎవరి బతుకులు వాళ్ళకి సొంతం, పబ్లిక్లోకి వస్తేనే ఏమైనా అంటామననే మహాకవి శ్రీశ్రీ గారి ఒక ఆలోచన విధానమే మనకి స్ఫూర్తి. ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారు, మీ వ్యవహారం పబ్లిక్లోకి వచ్చింది, ఆ లేఖ బయటపడింది, మీ మీద ఆ గిరిజన బిడ్డలకు సంబంధించి ఉన్నత చదువులు చదువుతూ విదేశాలకు వెళ్ళి వచ్చిన ఒక ఆదర్శవంతంగా నా దేశాన్ని, నాలాంటి బతుకులను ఎంతోమందిని ముందుకు తీసుకెళ్లాలనే ఉన్నత ఆశయాలతో వచ్చిన ఆ గిరిజన బిడ్డ మీ వైఖరితోటి బాధపడ్డారు, తన కుటుంబంలో మీ వల్ల సమస్య వచ్చింది అని చెప్పి భావించి ఆయన ఆ లేఖని శాఖాపరమైన ఎంక్వైరీకి ఇచ్చారు, ఆ లేఖ బయటపడింది. ఖచ్చితంగా పబ్లిక్గా ఒక ప్రజాప్రతినిధిగా, అందులో ఈ దేశంలో రాజ్యసభలో పెద్దల సభలో పెద్ద మనిషిగా ఉన్న విజయసాయిరెడ్డి గారి మీద ఆరోపణ వచ్చింది కాబట్టి సాయిరెడ్డి గారు మీ సమాధానం ఏంటి అని చెప్పి మనం ప్రశ్నించాము, ఆ లేఖని ప్రసారం చేశాము. అంటే ఆ రాసిన లేఖకి ఏమన్నా కులం ఉందా, ఆ తెల్ల కాగితానికి కులం ఉందా, జరిగిన ఇష్యూకి కులం ఉందా, లేదా ఆ ప్రసారం చేసిన జర్నలిజానికి కులం ఉందా, వీటన్నిటికీ సంబంధించి సాయిరెడ్డి గారు మొత్తం అసలు దానికి అవునా కాదా సమాధానం చెప్పకుండా ఒక పూర్తిగా దానికి సంబంధించి కులాన్ని అంటగట్టడం. ముఖ్యంగా ఇక్కడ రాజుగారు మనందరం కూడా గుర్తుండే ఉంటుంది, గతంలో తివారీ గారు ఇష్యూ వచ్చినప్పుడు సరే న్యాయస్థానానికి వెళ్ళింది విషయము, సరే అది ఇది డిఫరెంట్ అనుకోవచ్చు, కానీ తివారీ గారు ఆ వయసులో డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళారు కదా, దానికి సాయిరెడ్డి గారు వెళ్తానా వెళ్ళనా లేదా దీంతో నాకేం సంబంధం, ఇంతవరకు చెప్పాలి. కానీ ప్రశ్నించిన జర్నలిస్టులందరినీ కూడా మీరు డిఎన్ఏ టెస్ట్లకు వెళ్ళండి, మీ ఇంట్లో వాళ్ళు వెళ్ళండి అని చెప్పి చాలా అవమానకరంగా, సరే ఈ ఛానళ్ళ మీద ఆయన కోపం ఉంది లేదా కులాన్ని ఛానళ్ళకి అంటగట్టారు, కానీ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చిన జర్నలిస్టులు ఏం పాపం చేశారు, వాళ్ళని కూడా మీరు డిఎన్ఏ టెస్ట్లకు వెళ్ళండి అని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా కించపరిచేలాగా మాట్లాడడం సాయిరెడ్డి గారికి ఎంతవరకు విఘ్నత 1. తర్వాత మనం అన్నట్లుగా ఇది తొలి క్వశ్చన్, పబ్లిక్ డొమైన్లోకి ఒక వార్త వచ్చిన తర్వాత ప్రసారం చేయడం తప్ప, మీరు ఒక ఏమంటారు ఒక ఛానల్ తీసుకొచ్చి జర్నలిజాన్ని సంస్కరిద్దామని అనుకుంటున్నారు కాబట్టి మీరు పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన వార్తలు వేటిని కూడా ప్రసారం చెయ్యరా, ఇది 1. 2, విలేకరులు అడిగిన ప్రశ్నల్ని దాటవేసి పొంతం లేకుండా మాట్లాడడం, అదేవిధంగా వాళ్ళ ఇంట్లోకి చొరబడి వాళ్ళ భార్యలకు సంబంధించి ఇవన్నీ మాట్లాడడం, ఇది మీ సంస్కారమా ఒక రాజ్యసభ సభ్యులుగా విజయసాయిరెడ్డి గారు? 3, చిన్న ఒక లాజిక్, డిఎన్ఏ టెస్ట్ అని అన్నప్పుడు ఎందుకు మీరు వెనక్కి తగ్గుతున్నారు? ఒక డిఎన్ఏ టెస్ట్కి ఎస్ నేను సిద్ధం, ఎందుకంటే మనం విన్నాం సుభాష్ ఆడియో, ఎవరైతే తనను పెళ్లి చేసుకున్నారు నా చెయ్యి పట్టుకొని నడిచారు అని చెప్పి శాంతి గారు చెప్పారు, అలాంటి సుభాష్ రెడ్డినే నేను డిఎన్ఏ టెస్ట్కి సిద్ధం అని అన్నప్పుడు విజయసాయిరెడ్డి గారు ఎందుకు సిద్ధం కావట్లేదు డిఎన్ఏ టెస్ట్కి? తర్వాత అసలు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నిట్లో కూడా పెట్టడంలో మీ ఉద్దేశం ఏంది? మీ కొత్త ఛానల్ని మీరు ప్రకటించడానికే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారా? ఎందుకంటే మా పార్టీ వాళ్ళంత చూస్తాను, వీళ్ళంత చూస్తాను, ఆ ఛానళ్ళంత చూస్తాను, లేదంటే వంశీ గారిని పట్టుకొని ఇక నానా రకాలుగా వ్యక్తిగా ఏంటంటే విజయసాయిరెడ్డి గారు హెచ్చరించినంత మాత్రాన్ని ఇక్కడ ఎవరు భయపడేది లేదు, వార్తలు ఆపుకునేది లేదు, ఇదంతా కూడా మొత్తం రోజువారీ వృత్తిలో ప్రక్రియ, ఇలాంటి ఎన్నో చూసుంటారు వంశీ గారు ఖచ్చితంగా రోజువారీ. అందులో తివారీ ఇష్యూ కూడా గతంలో వంశీ గారు రిపోర్ట్ చేశారు ఆంధ్రజ్యోతి, ఆ రోజు ఏబిఎన్ ఛానల్లో ఆయన రిపోర్టర్గా ఉండి అది కూడా ఒక పరిశోధనాత్మక కథనాన్ని జనం దృష్టికి తీసుకొచ్చింది కూడా ఆ రోజు వంశీ గారు, అది ఎక్కడ దాకా వెళ్ళిందో కూడా మనం చూసాం, ఈవెన్ ఉత్తరాఖండ్ ఆయన సొంత రాష్ట్రానికి వెళ్ళినా కానీ ఆ అంశం వదల్ల. చివరికి దానికి సంబంధించి ఒక ఎండింగ్, లాజికల్ ఎండింగ్ అనేది వచ్చింది, ఆ కుటుంబానికి న్యాయం జరిగింది, సరే ఆ ముసలాయన ఆ వయసులో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అది కూడా చూసాం. అంటే ఒక వార్తకి సంబంధించి అది ఎక్కడ దాకా తీసుకెళ్ళాలి, ఎందుకు ఆ వార్త వచ్చింది, దానికి ఎంతవరకు న్యాయం జరగాలి, ఒక ప్రయోజనం అనేది అందులో ఇమిడి ఉన్నప్పుడు ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, మీరు అన్నారు పార్లమెంట్ అని చెప్పి, అక్కడికైనా కానీ ఖచ్చితంగా వచ్చి సమాధానం ఖచ్చితంగా చెప్తాము, ఖచ్చితంగా ఎక్కడి వరకైనా మేము పోరాడతాము.
అది ఇంకో క్వశ్చన్. అదేవిధంగా ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ మీరు జర్నలిస్టుల పట్ల అసభ్యంగా మాట్లాడొచ్చా? రాజ్యసభలో మీరు గతంలో ఒక ఉన్నతమైన చర్చలో పాల్గొన్నారు. రాజ్యసభలో జనరల్గా ప్రజాప్రతినిధులు ఎలాంటి భాష వాడాలి, ఎలా హుందాగా ఉండాలి అని చెప్పి ఒక ఉన్నతమైన చర్చలో మీరు పాల్గొన్నప్పుడు అందరం విన్నాం. అలాంటి మీరు ఈరోజు ఒక జర్నలిస్ట్ పట్ల ఎందుకు అంత అసభ్యంగా మాట్లాడారు? అదేవిధంగా మీడియా సంస్థలకి కులం ఎందుకు ఆపాదించారు? ముఖ్యంగా మీరు అన్నారు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, లేదంటే రకరకాలుగా ఎడిటర్స్ గిల్డ్కి, వీటన్నిటికీ కూడా వెళ్ళి నేను కంప్లైంట్ చేస్తాను అని చెప్పి. జర్నలిజంలో ఒక బేసిక్ థియరీ, ఏ సంస్థ అయినా ఏ వార్తని ప్రసారం చేయాలి, ఏ వార్తని ప్రసారం చేయకూడదు అని అనేది ఆ సంస్థకి సంబంధించిన డిస్క్రిషన్. ఆ వార్తకి కొన్ని విలువలు ఉంటాయి, ఆ విలువల ఆధారంగా అది ప్రసారానికి అనుగుణమైన వార్త అయితే ఖచ్చితంగా ప్రసారం చేస్తారు, అది ఆ సంస్థకి డిస్క్రిషన్. దీంట్లో సంస్థలకి మధ్య తారతమ్యాలు ఉండొచ్చు. ఖచ్చితంగా ఇది జర్నలిజం పుట్టినప్పటి నుంచి కూడా ఖచ్చితంగా ఇది వస్తూ ఉన్న సాంప్రదాయం. అలాంటిది ఆ నాలుగు ఛానళ్ళు ప్రసారం చేయలేదు, ఈ నాలుగు ఛానళ్ళు ప్రసారం చేసినవి అని అంటే, ఆ రోజు కూడా వివేకానందరెడ్డి గారు చనిపోయిన రోజు కూడా కొన్ని ఛానళ్ళు గొడ్డలు పోటు అని చెప్పి, కొన్ని ఛానళ్ళు కాదు ఇది ఇది అని చెప్పి ప్రచారం చేసినాయి. సరే, చివరికి ఏది నిజమని అనేది తెలిసింది. ఖచ్చితంగా ఆ రోజు అందరూ ఎందుకు గొడ్డలు పోటు అని చెప్పి మీరు చెప్పినట్లుగా ప్రసారం చేయలేదు అంటే, ఖచ్చితంగా అందరూ ఒకే రకంగా ప్రసారం చేస్తేనే అది వార్త అవుతుందా? ఎవరికి సంబంధించి వాళ్ళకి ఒక విధానం ఉండదా? ఏ మీడియా సంస్థకైనా ఒక విధానం ఉండదా? దీని మీద మీరు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి వెళ్తారు, లేదంటే ఎడిటర్స్ గిల్డ్కి వెళ్ళినా అక్కడ వాళ్ళు ఏం చెప్తారు మీడియాకి సంబంధించి? దీని మీద కూడా సాయిరెడ్డి గారి సమాధానం కావాలి. అదేవిధంగా 1,60,00,000 రూపాయలు ఒక ప్రభుత్వ అధికారికి, మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఖచ్చితంగా శాంతి గారు ఎన్నో పాపం ఎన్నో కష్టాలని ఎన్నింటినో అధిగమించి ఆ స్థాయికి వచ్చారు. ఒక గిరిజన బిడ్డ, ఒక మహిళగా, ఒక గిరిజన బిడ్డగా ఆ స్థాయికి రావడంలో ఎంతో కష్టం ఉంటుంది, ఎంతో నిజంగా ఆ పేరెంట్స్ త్యాగం ఉంటుంది, దానికి సంబంధించి దానికి మించి ఎన్నో అవమానాలు ఉంటాయి. అన్నింటినీ ఎదుర్కొని ఆమె స్థాయికి వచ్చి ఒక అధికారిగా తన బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు మీరు అసలు ఆమెను ప్రలోభ పెట్టడం ఏంటి? ఆ 1,60,00,000 ఆమెకి ఇవ్వడం ఏంటి? దాన్ని అసలు అది కాదా మీకు నిజంగా లంచం అంటే? లేదంటే ఒక బాధ్యత గల అధికారిని, అందున పవిత్రమైన దేవాదాయ శాఖలో చేస్తున్న అధికారికి మీరు ఆ 1,60,00,000 ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? పని అప్పుగా ఇచ్చారా? దానికి సంబంధించి పత్రాలు ఉన్నాయా? అయినా ఒక ప్రభుత్వ అధికారికి మీరు అప్పుగా ఇవ్వడం ఏంటి? ఒక రాజకీయ నాయకుడు ఇది నిజంగా చట్టాలు ఒప్పుకుంటాయా? ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాల్సిన అవసరం లేదా సాయిరెడ్డి గారు? అదేవిధంగా మదన్ మోహన్ గారు కొద్దిసేపటి క్రితం కూడా మనం చూసాం, పాపం ఆయన ఎంత కన్నీళ్లు పెట్టుకొని ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడో, తన చిన్నారులను గుండెల మీద పెట్టుకొని రేపు నేను వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అని చెప్పి ఆయన ఎంత బాధపడుతున్నారో. మరి ఎందుకు ఆయన ఆరోపణల మీద మీరు నోరెత్తట్లేదు? కేవలం అడిగిన మీడియా మీద ఎదురుదాడి చేయడం తప్పితే మదన్ మోహన్ ఆరోపణల మీద మీరు ఎందుకు నోరు ఎత్తట్లేదు? అదేవిధంగా ముఖ్యంగా అసలు మా పోని ఆయన చేస్తున్నవన్నీ కూడా ఫాల్స్ అలిగేషన్స్ అనుకున్నప్పుడు ఆయన మీద మీరు ఎందుకు చట్ట ప్రకారం వెళ్ళట్లేదు? మీకు తెలుసు కదా చట్టం విలువ, న్యాయం విలువ అన్నీ కూడా మీకు తెలుసు కదా. మీరు ఇంతకుముందే ట్వీట్ కూడా చేశారు, వీళ్ళే ఇది, వీళ్ళే న్యాయమూర్తులు, వీళ్ళే ఇది, వీళ్ళే జడ్జిలు, వీళ్ళే న్యాయవాదులు అని చెప్పి. మీకు అన్ని తెలిసినప్పుడు న్యాయస్థానాన్ని మీరు ఎందుకు ఆశ్రయించలేదు? వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత విజయసాయిరెడ్డి గారి మీద ఉంది. వీటికి మీరు సమాధానం చెప్పకుండా కేవలం వార్త ప్రసారం చేసినందుకు ఆ ఛానల్ యజమానులనా, లేదా స్వయంగా జర్నలిస్ట్ అయిన మారెళ్ల వంశీకృష్ణ గారిని అరే ఒరే అని చెప్పి మీరు విశాఖ నుంచి మీరు హెచ్చరించడం వెనక మీ ఆంతర్యం ఏంటి? మీ వయసు ఏంటి సాయిరెడ్డి గారు? మీ హుందాతనం ఏంటి? ఎదుటోళ్ల నేపథ్యాన్ని కించపరచడంలో అది నిజంగానే ఒక విఘ్నత అని అనిపించుకుంటుందా విజయసాయిరెడ్డి గారు? ఆయనకి చదువు వచ్చా, లేదంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, లేదా వాళ్ళ పుట్టుక, వీటన్నిటినీ కించపరచడం అనేది నిజంగా అది నేరం కాదా? సహజ న్యాయ సూత్రాల ప్రకారం మీరు చేసింది తీవ్రమైన నేరం కదా విజయసాయిరెడ్డి గారు? వీటన్నిటికి కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా ఈ అంశం మీద చర్చిస్తోంది. అనేక చోట్ల మారెళ్ల వంశీకృష్ణ గారికి, అదేవిధంగా మిగిలిన జర్నలిస్టులకు కూడా మద్దతుగా పెద్ద ఎత్తున జర్నలిస్టులు అందరూ కూడా బయటకు వస్తున్నారు, ప్రజా సంఘాలు బయటకు వస్తున్నాయి. వాటిని మించి గిరిజన కుటుంబం అంటే విజయసాయిరెడ్డి గారి అవినీతి ప్రలోభాల వల్ల, లేదా మిగిలిన అంశాల వల్ల అంటే ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి వాటి వల్ల చిన్నాభిన్నమైన ఒక గిరిజన కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి అని అనేది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది రాజుగారు.
అజిత్ గారు, ఏదైతే ఈరోజు మరి నిన్న ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన వ్యాఖ్యల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. మరి ఇప్పుడు ఇప్పటికైనా సరే ఏదైతే మదనమోహన్ గారు అడుగుతున్న దానికి డిఎన్ఏకి మరి నెక్స్ట్ ప్రెస్ మీట్లో ఏమన్నా అంటే ఒక క్లారిటీ ఈ నాలో నుంచి ఒక మదనమోహన్ గారి యొక్క ఆవేదన మనం బయట ఎక్స్ప్రెస్ చేయగలిగాం. ఈ నేపథ్యంలో మరి సుభాష్ గారిని రెడీ అంటున్నారా డిఎన్ఏకి, అలాగే మరి విజయసాయిరెడ్డి గారిని కూడా డిఎన్ఏకి రెడీ అంటారా అనేది చూడాలి. ఇందులో ఇంకొక వ్యక్తి కూడా వాళ్ళ యొక్క వివరణ కూడా తీసుకోవాలి. అజిత్ గారు ఈ యొక్క జీజీహెచ్ సంబంధించి గైనకాలజిస్ట్ శ్రీదేవి గారు కూడా ఆ సలహా తీసుకోవాలి, ఆవిడ యొక్క అభిప్రాయం కూడా తీసుకోవాలి. ఎందుకంటే శాంతి మదన్మోహన్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఐవీఎఫ్లో మాకు డోనర్ ద్వారా నేను ఇది గర్భం దాల్చానని చెప్పారు. సో ఒక శ్రీదేవి గారిని కూడా తీసుకుని నెక్స్ట్ ప్రెస్ మీట్లో ఏమన్నా ఒక అంటే ఒక పక్కన జర్నలిస్ట్కి సారీ చెప్పి లేదైతే డిఎన్ఏ టెస్ట్కి నేను రెడీ అని ఒక ఆయన యొక్క వే అంటే నేను ఓకే నేను రెడీ ఈ యొక్క అంశాన్ని ఇక్కడితో నేను క్లోజ్ చేస్తాను, నేను దేనికైనా డిఎన్ఏకైనా రెడీ అని చెప్పే అవకాశం ఉందంటారా అజిత్ గారు? అంటే రాజు, ఒకటి అది శాఖాపరమైన దర్యాప్తుకి కోరుతూ అక్కడ శాంతి గారి భర్త మదన్మోహన్ గారు తన లేఖని లెటర్ని అక్కడ ఇచ్చారు. అదేవిధంగా ఆయన న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తారు. ఇది మొత్తం కూడా చట్టం చూసుకుంటుంది. ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారు అటు శాఖాపరమైన దర్యాప్తు సందర్భంగా కానీ దీనికి సంబంధించి సరే ఆయన సమాధానం ఆయన చెప్తారు, ఆయన విజ్ఞత. కానీ విజయసాయిరెడ్డి గారు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు కాబట్టి ఆ పేరు ఆయన పేరు వచ్చింది. ఆ శాంతి బిడ్డకి విజయసాయిరెడ్డి గారే తండ్రి అని ఆ భార్య తన భర్తతో చెప్పింది కాబట్టి భర్త ఆవేదన చెంది ఇలా లేఖ ఇచ్చాడు. ఆ లేఖని మనం ప్రసారం చేశాము. సరే దానికి సంబంధించి చట్టము, అదేవిధంగా న్యాయ వ్యవస్థ, దానికి సంబంధించిన చర్యలు, శాఖాపరమైనవి అవన్నీ కూడా వాళ్ళు వివరణ అడగడం అదంతా కూడా జరిగిపోతుంది. ఈవెన్ విజయసాయిరెడ్డి గారు కూడా ఒక వ్యవస్థలో భాగంగా ఉన్నారు, శాసన వ్యవస్థలో ఆయన భాగంగా ఉన్నారు, ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాటికి సంబంధించి మొత్తం కూడా జరగాల్సినవి జరుగుతాయి. కానీ ముఖ్యంగా ఇక్కడ జర్నలిస్టులకు సంబంధించి, ఎందుకంటే ఇష్యూ ఒకటి, విజయసాయిరెడ్డి గారు మాట్లాడింది ఒకటి, పూర్తిగా జర్నలిస్టుల మీద దాడి చేయడం. ఇప్పుడు కూడా యుద్ధానికి వాళ్ళు లైన్ గీశారు కాబట్టి నేను కూడా యుద్ధానికి సిద్ధం. అంటే ఎవరి మీద యుద్ధం చేస్తారు విజయసాయిరెడ్డి గారు? యుద్ధం కాదు కదా ఇక్కడ, సమస్యకి పరిష్కారం కదా కావాల్సి ఉంది. ఇదేమన్నా పాత రాజులు రాజ్యాలు ఆ కాలంలోన యుద్ధాలు లేదంటే అనాగరిక సమాజం ఆటవిక సమాజంలో మనం లేము కదా. కేవలం ఈ రోజున్న నాగరిక సమాజంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో యుద్ధం కాదు కదా కావాల్సి ఉంది. నిబంధనలకు అనుగుణంగా, చట్టానికి అనుగుణంగా, న్యాయానికి అనుగుణంగా సమాధానాలు కావాలి. దానికి సంబంధించి మీరు చెప్పుకోండి. ఆ వార్తను మేము ప్రసారం చేశాము, ప్రజల దృష్టికి తీసుకొచ్చాము, దానికి సంబంధించి మీరు సమాధానం చెప్పుకోవాలి. అంతకు మించి మిగిలిన అంశాలను అనేవి అది చట్టము, అదేవిధంగా మిగిలిన వ్యవస్థలు చూసుకుంటాయి రాజుగారు. యస్ రైట్, థ్యాంక్ యూ అజిత్ గారు.